హాయ్ ఫ్రెండ్సా వెల్కమ్ టు అంటే ఛానల్ ఇవాళ అటు వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ త్రీలో కాంపిటీషన్ పెరిగిందా తగ్గిందా మార్కులు పెరిగినాయా ఆల్ ఇండియా ర్యాంక్స్ పెరిగినాయా ఏంటి అని చెప్పేసి చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు ఆ కన్ఫ్యూజన్ కొంతవరకు మీకు క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను దీంతోపాటు జయపాలాంటే డాట్ కామ్కు సంబంధించి కూడా చాలా మంది కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు థ్యాంక్ యూ సో దీంట్లో ఒక రెండు లింక్స్ నేను క్రియేట్ చేయడం జరిగింది ఆ లింక్స్ ఏ విధంగా వర్క్ అవుట్ అవుతాయి అనేది కూడా మీకు దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను సో మరి దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ చేయడానికి ఎంతో కొంత టైం అనేది వెచ్చించాల్సి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా వీడియో చూసే వాళ్ళందరూ కూడా మీరు లైక్ చేస్తేనే మరిన్ని వీడియోలు చేయాలని ఒక ఆలోచన వస్తుంది నేను చేసే వీడియోలు మీద వస్తున్నాయా మీకు అర్థమవుతుందా తెలుసుకోవాలంటే మీరు ఇచ్చే లైక్సే చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా లైక్ చేసే ప్రయత్నం చేయండి ఇక ఎన్టీఏ వాళ్ళు ఇచ్చినటువంటి డేటాలో మిస్టేక్ ఉందని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్నారు సో నేను కూడా దానికి అగ్రి చేస్తున్నాను ఇక్కడ ట్వంటీ ఎయిట్ అనేది ఉంది ఈ ట్వంటీ ఎయిట్ థౌసండ్ చలి ఇక్కడికి వచ్చేసరికి మనకు ఫార్టీ టూ థౌజండ్ అనేది దాదాపుగా ఫోర్టీన్ థౌసండ్ మెంబర్సు అదనంగా క్వాలిఫై అయ్యారు అని చెప్పేసి చెప్తున్నారు ఓకే ఈ క్వాలిఫైడ్ మెంబర్స్ని పక్కన పెట్టేద్దాం ఎంతమంది క్వాలిఫై అరు ఏంటి అనేది పక్కన పెట్టేస్తే అసలు ర్యాంకులలో ఎంత తేడా వచ్చింది అనేది కూడా మనం ఇక్కడ తీసుకోవాల్సినటువంటి పాయింట్ కూడా ఉంది గతంలో చేసినటువంటి మార్కులు గతంలో వచ్చినటువంటి మార్కులు మార్కులను బేస్ చేసుకొని కట్ ఆఫ్ అన్నీ కూడా ట్వంటీ త్రీకి వర్తించవు ఎందుకనంటే ట్వంటీ 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 వన్ ట్వంటీ ట్వంటీ టూ మూడు సంవత్సరాల రికార్డ్స్ కనుక చెక్ చేసుకుంటే అప్పుడు వచ్చిన మార్కులు అప్పుడు వచ్చిన ర్యాంకులు కొంత సిమిలర్గా ఉన్నాయి కానీ ఏమాత్రం సంబంధం లేకుండా వచ్చిన మార్కులు ర్యాంకులు కనుక చెక్ చేసుకుంటే మరి మూడు సంవత్సరాల రికార్డ్కి ఈ సంవత్సరం వచ్చిన రికార్డ్కి చాలా తేడా ఉంది ఆ తేడా ఏంటి అనేది మీకు జేపాలండి డాట్ కామ్లో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఇక్కడ ఈ కంపారిజన్ చూసి భయపడాల్సిన అవసరం లేదు కానీ ఇవాళ వచ్చిన మార్కులకు ఎంత ర్యాంక్ వచ్చింది అనేది చెక్ చేసుకుంటే చాలా కన్ఫ్యూజన్గా అవుతుంది సో ఒకసారి మీకు దానికి సంబంధించిన క్లారిఫికేషను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను అయితే దీంట్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏందని లాస్ట్లో అయితే డిస్కస్ చేస్తాను సో మీకు ఇంతమంది చెప్పాను కదా మూడు సంవత్సరాల రికార్డు కనుక వెరిఫై చేస్తే ఈ విధంగా ఉంటుంది మరి వాస్తవానికి ఇక్కడ ఇరవై వే ఇరవై ఎనిమిది వేల మంది అప్లై చేశారు సార్ అని చెప్పేసి మనకి ఏ రికార్డు ప్రకారం చెప్తున్నవాడు ఇక్కడ మనకు ట్వంటీ టూ రికార్డు ప్రకారం చెప్తున్నారు అసలు ట్వంటీ టూలో ఎంతమంది అప్లై చేశారో తెలుసా ఇక్కడ ఆల్ ఇండియాకు సంబంధించి అప్పియర్ లిస్ట్ అని చెప్పేస్తుంది ఈ అప్పియర్ లిస్ట్లో నేను ఏం చేస్తున్నాను ట్వంటీ టూ రికార్డు ఓపెన్ చేస్తున్నాను దీనికి తెలంగాణకు సంబంధించి ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ అప్ టూ అని చెప్పేస్తుంది ఇక్కడ అప్ టు అంటే నేను టెన్ ల్యాక్స్ వరకు ట్వెల్వ్ ల్యాక్స్ వరకు అంటే ఎంత ర్యాంక్ వచ్చినా సరే ఆ ర్యాంక్ వరకు ఉన్నటువంటి అందరి లిస్ట్ తీస్తున్నాను అంటే ఇక్కడ ట్వంటీ ట్వంటీ టూలో మనకు స్టేట్ ర్యాంక్స్ అనేది రిలీజ్ చేశారు అప్పటి స్టేట్ ర్యాంక్స్ మొత్తం ఓపెన్ చేస్తే ఇక్కడ వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకుంటే ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది ట్వంటీ ట్వంటీ టూలో సో ఈ విధంగా నేను ఏం చేశాను ట్వంటీ ట్వంటీ రికార్డు ట్వంటీ వన్ రికార్డు ట్వంటీ టూ ఈ మూడు సంవత్సరాల స్టేట్ ర్యాంక్ రికార్డ్స్ వాళ్ళ అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి రికార్డ్స్ అంతా కూడా నేను వెబ్సైట్లో పెట్టడం జరిగింది దానికి సంబంధించిన రిపోర్ట్ అయితే మనకి ఇక్కడ డౌన్లోడ్ కావడం జరుగుతుంది ఎంతమంది అప్లై చేశారు సో ఎవ్రీ ఇయర్ ట్వంటీ 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 వన్కి సెవెన్ థౌసండ్ ఇంక్రీజ్ అయ్యారు ట్వంటీ వన్ నుంచి ట్వంటీ టూకి సెవెన్ థౌసండ్ ఇంక్రీజ్ అయ్యారు అదేవి ట్వంటీ టూ నుంచి ట్వంటీ త్రీకి సెవెన్ థౌజండ్ మెంబర్స్ క్వాలిఫై లిస్ట్ అయితే ఇంక్రీజ్ అయ్యింది అది వాస్తవం కానీ ఇక్కడ ఫోర్టీన్ థౌసండ్ ఇంక్రీజ్ అయినా టెన్ థౌసండ్ ఇంక్రీజ్ అయినా ఫైవ్ థౌసండ్ ఇంక్రీజ్ అయినా మరి కట్ ఆఫ్స్లో ఏ విధంగా తేడా ఉండబోతుంది అనేది మీరు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేయాలా సో దానికి సంబంధించి మీకు ఇప్పుడు ఈ రిపోర్ట్ అయితే జనరల్ ఎయిటీన్ థౌసండ్ ఎంతమంది అప్లై చేశారనేది మీకు క్లియర్ కట్గా ట్వంటీ టూ రికార్డ్ ప్రకారంగా ఎంతమంది అప్లై చేశారనేది మీకు ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తాను సో జయపాలండి డాట్ కామ్ నుంచి వెళ్ళి మీరు అసలు ఎంత కట్ ఆఫ్ వస్తుంది ఏంటి అని చెప్పేసి తెలుసుకోవడం కాదు అసలు ఇప్పుడు ఉన్నటువంటి కాంపిటీషన్లో ఇప్పుడు ఉన్నటువంటి మార్కులలో ఎంత తేడాలు వచ్చినాయి ఏంటి అని చెప్పేసి మీరు ఎన్నో రికార్డులు ఆ పీడిఎఫ్లు గతంలో వచ్చిన పీడిఎఫ్లు అలాక్మెంట్స్ అవన్నీ కూడా వెరిఫై చేయాల్సి వస్తుంది ఒక చిన్న క్లిక్తో మీకు చాలా వరకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది సో ఇది మనకు దాదాపుగా థర్టీ థౌజండ్ ప్లస్ మెంబర్స్ ఉన్నారు ట్వంటీ టూ రికార్డ్ ప్రకారంగా కాబట్టి అది కొంత లోడ్ కావడానికి అయితే టైం అనేది తీసుకుంటుంది సో అది లోడ్ అయిన తర్వాత మీకు ఒకసారి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను సో మంది ఉన్నారు అనేది సో ఈలో ఇంకొక రికార్డ్ కూడా చెక్ చేద్దాం ఇక్కడ పర్సంటేజ్స్ అనేది చెక్ చేసుకుంటే మనకు ఎంత కట్ ఆఫ్ వచ్చింది ఏంటి ఈ వీటికి సంబంధించి ఏ స్టేట్లో ఎంత కాంపిటీషన్ ఉంది అనేది ఉంది సో దీంట్లో ఎస్పెషల్గా తెలంగాణ చూసే మట్టికి చాలా కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది సో ఇది ఇక ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఫార్టీ ఇక్కడ మనకు ఫార్టీ టూ థౌసండ్ మెంబర్స్ రాసి ఫార్టీ టూ థౌసండ్ మెంబర్స్ అందరూ కూడా తెలంగాణ వాళ్ళే ఉంటారా అనేది కూడా గ్యారంటీ లేదు కొంతమంది ఏపీ వాళ్ళు ఉండొచ్చు కొంతమంది నాన్ లోకల్ స్టూడెంట్స్ కూడా ఉండొచ్చు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మనకు తెలంగాణ నుంచే కానీ ఇటు ఏపీ నుంచి కానీ టాపర్స్ లిస్టులో కనుక చెక్ చేసుకునే తమిళనాడు ఆంధ్రప్రదేశ్లో ఒక్కరైతే ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో మనకు నీట్ ర్యాంక్ అని చెప్పేసి ఒక్కరైతే రావడం జరిగింది నెక్స్ట్ అన్నీ ఇక్కడ వచ్చిన రికార్డులో మనకు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలుగు తెలంగాణలో ఫిఫ్టీన్త్ ర్యాంకు తమిళనాడు అంటే ఎంత తక్కువ కనిపిస్తున్నాయి చెక్ చేసుకుంటే ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ రా ఈ విధంగా అంటే నార్త్ సైడ్ వాళ్ళకు ఎక్కువ మార్కులు వచ్చినట్టుగా తెలంగాణకు సంబంధించి అక్కడ ఫార్టీ నైన్ అంటే ఎక్కువ మార్కులు కనుక చెక్ చేసుకుంటే రాజస్థాన్ నుంచి చాలా కనిపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సో ఈ విధంగా అంటే ఈ ఇన్బిట్వీన్లో వచ్చిన మార్కులన్నీ కూడా వేరే స్టేట్ వాళ్ళైతే ఓకే రైట్ ఇక్కడ చెక్ చేసుకోండి ఇక్కడ మీరు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇయర్ ట్వంటీ ట్వంటీ టూ ప్రకారంగా టోటల్గా అప్పుడు ఉన్నటువంటి స్టేట్ ర్యాంకు థర్టీ సిక్స్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ థర్టీ సిక్స్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ ఇప్పుడు వచ్చినాయి ఫార్టీ టూ కాబట్టి ఎంత కాంపిటీషన్ పెరిగింది అనేది చెక్ చేసుకోవచ్చు సో ఇప్పుడు అది పక్కన పెట్టేద్దాం ఆ కాంపిటీషన్ అనేది కాంపిటీషన్ కాదా ఎంతమంది అప్లై చేసింది యాభై వేల మంది అప్లై చేసిన ఈ డెబ్బై వేల మంది అప్లై చేసిన లక్ష మంది అప్లై చేసిన సీట్ వచ్చేది మరి దాంట్లో ఉన్నటువంటి సీట్లకే కాబట్టి ఆ పైన కాంపిటీషన్ ఎంత లెవెల్లో ఉంది అనేది తెలుసుకోవాలి కాబట్టి ఇక్కడ సెవెన్ థౌసండ్ ఇంక్రీజ్ అయ్యారు ఎయిట్ థౌసండ్ ఇంక్రీజ్ అయ్యారు అన్న దానికంటే పైన ఉన్న మెంబర్స్కి ఆ మెంబర్స్కి ఎంత కాంపిటీషన్ ఉంది ఒక్కసారి ఇక్కడ నేను ఆల్రెడీ కొన్ని టూల్స్ డెవలప్ చేశానని చెప్పేసాను ఏపీ వాళ్ళకు తెలంగాణ వాళ్ళకు ఆల్ ఇండియా ర్యాంక్ ప్రిడిక్టరు మార్క్ ప్రిడిక్టర్ అని చెప్పేసి టూ టూల్స్ మీరు చెక్ చేసుకోవాలి ఇక మార్క్ టూల్ అనేది పనిచేయదు ఎందుకంటే మూడు సంవత్సరాల మార్కులు అప్పుడు వచ్చిన ర్యాంకులు కొంత సిమిలర్గా ఉన్నాయి కాబట్టి అప్పుడు మార్క్ అనేది పనిచేసింది ఇప్పుడు ఆల్ ఇండియా ర్యాంక్ టూలే మీకు యూజ్ అవుతుంది కాబట్టి సో నేను ఇక ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే ఇచ్చేస్తాను వీళ్ళు ఇచ్చిన రికార్డ్ ఏదైతే ఉందో ఈ రికాలకెళ్ళే మీకు ఒకసారి తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం దీంట్లో సిక్స్ ఎయిటీ మార్కులు వచ్చినటువంటి క్యాండిడేట్కి ఇక్కడ చెక్ చేసుకుంటే ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత వచ్చింది సిక్స్టీన్ ట్వంటీ ఫోర్ అంటే వన్ థౌజండ్ సిక్స్టీ ఫోర్ వచ్చింది మరి ఈ ర్యాంక్కి ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను ఇక్కడ ఏ ర్యాంక్ ప్రిడిక్టర్ ఉంది ఆల్ ఇండియా ర్యాంక్ ప్రిడిక్టర్ ఉంది ఇక్కడ నేను తెలంగాణ లోకల్ అయి ఉండి సిక్స్టీన్ ట్వంటీ ఫోర్ ర్యాంక్ వచ్చింది సార్ నాకు సిక్స్టీన్ ట్వంటీ ఫోర్ ర్యాంక్ వచ్చింది నాకు సీట్ రావడానికి ఏ అవకాశాలు ఉన్నాయా నేను ఓపెన్ క్యాటగిరీ అనుకుంటే ఇప్పుడు ఆల్ ఇండియా ర్యాంక్ ప్రకారంగా చెక్ చేస్తున్నా ఆల్ ఇండియా ర్యాంక్ ప్రకారంగా చెక్ చేసుకుంటే మరి ఇక్కడ సిక్స్ థౌజండ్ సిక్స్ థౌజండ్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ సిక్స్ థౌజండ్ ఫోర్ సిక్స్టీ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్కి సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ ర్యాంక్ వచ్చింది అప్పుడు తెలంగాణ స్టేట్ మెరిట్ ర్యాంక్ అదే తెలంగాణ స్టేట్ మెరిట్ ఎంత వచ్చింది ట్వంటీ వన్ ఎంత వచ్చింది ట్వంటీ టూలో ఇక్కడ మీకు చెక్ చేసుకుంటే ఈ రెండు మార్కులకు దరిదాపుగా సిక్స్ థౌజండ్ సెవెన్ థౌజండ్ మధ్య మనకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది మరి అదే మార్కుకి ఇప్పుడు అదే మార్కుకి ఇక్కడ ఎంత తేడా ఉంది ఒకసారి చెక్ చేసుకోండి సిక్స్ థర్టీ సిక్స్ ఒకసారి సిక్స్ థర్టీ సిక్స్ మార్క్ ఎక్కడైనా ఉందా చెక్ చేద్దాం సిక్స్ థర్టీ సిక్స్ మార్కు చెక్ చేసుకుంటే రైట్ సిక్స్ థర్టీ సిక్స్ సిక్స్ సెవెంటీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ సిక్స్ ట్వంటీ సిక్స్ ఇక్కడ చెక్ చేసుకోండి ఏడంతా ఫిఫ్టీన్ థౌజండ్ వచ్చేసేది సరే ఇదే ఫిఫ్టీన్ థౌసండ్ ర్యాంక్తో వెరిఫై చేద్దాం ఇదే ఫిఫ్టీన్ థౌసండ్ అంటే అప్పుడు ఈ ఫిఫ్టీన్ థౌసండ్ ర్యాంక్కి ఎంత మార్కులు వచ్చాయి సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ వచ్చినాయి ఇప్పుడు నేనేం చేస్తున్నాను ఆల్ ఇండియా ర్యాంక్ ప్రిడిక్టర్కి వెళ్ళేసి లోకల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను లోకల్కి సెలెక్ట్ చేసుకొని ఫిఫ్టీన్ టూ సిక్స్టీ ఫోర్ తెలంగాణ స్టేట్ సారీ ఇక్కడ లోకల్ ఫిఫ్టీన్ టూ సిక్స్టీ ఫోర్ ఆల్ ఇండియా ర్యాంక్ ప్రకారంగా నాకు ఎంబీబీఎస్లో ఓపెన్ కేటగిరీ అయితే సీట్ రావడానికి ఎక్కడ అవకాశాలు ఉన్నాయి సో ఇది కూడా కరెక్టే కాదు ఎందుకంటే స్టేట్ ర్యాంక్స్ వస్తేనే మాకు క్లారిటీ వస్తుంది ఇప్పుడు చెక్ చేసుకోండి ఇక్కడ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ ఎంత సిక్స్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్కి ఎంత ర్యాంక్ వచ్చింది ఫిఫ్టీన్ థౌజండ్ ర్యాంక్ వచ్చింది సిక్స్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ మరి అదే ర్యాంకు ఫిఫ్టీన్ థౌసండ్ ర్యాంక్ ఎక్కడికి వచ్చింది సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ సో ఇక్కడ ఈ మార్కులకు ర్యాంకులకు గతంలో వచ్చిన మార్కులకు చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తూ ఉంది కాబట్టి సో మార్కులైతే కట్ ఆఫ్ మనం కంపేర్ చేయలేము అసలు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల కాబట్టి మీరు ఈ విధంగా చెక్ చేసుకోండి మీ ర్యాంక్ ఎంటర్ చేస్తే గతంలో వచ్చిన మార్కులు ఎంత ఇప్పుడు వచ్చినటువంటి మార్కులు ఎంత అనేది మీకు ఇక్కడ ఇక్కడ ఈ ఆల్ ఇండియా ర్యాంకు ప్రిడిక్టర్ అని చెప్పేసి ఉంది ఈ టూల్ మీకు ఒక అవగాహన కల్పించే అవకాశం ఉంటుంది ఇంకొకటి కూడా ఎంటర్ చేస్తున్నాను అన్న నాకు మరి ఇప్పుడు వన్ ల్యాక్ వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ వచ్చింది వన్ ల్యాక్ ఫైవ్ వచ్చింది నాకు ఎంబీబీఎస్ మనకు బీసీడీలో సీట్ రావడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయంటే వన్ ల్యాక్ ఫోర్ థౌజండ్కి అప్పుడు వచ్చిన మార్కులు ఎంత ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ మార్కులు వచ్చినాయి మరి ఇప్పుడు వచ్చిన మార్కులు ఎంత కాబట్టి మీరు మార్కుల్ని కంపేర్ చేయాలా వద్దా అనేది మీరికి డిసైడ్ చేసుకోవాలి ఉన్న కాంపిటీషన్ మీరు అర్థం చేసుకొని దీంట్లో ట్వంటీ ట్వంటీ రికార్డ్ ప్రకారంగా ట్వంటీ టూ రికార్డ్ ప్రకారంగా ఇదే ఫోర్ సెవెంటీ త్రీ ఇదే ఫోర్ సెవెంటీ త్రీకి ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ చెక్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఆ సిమిలర్గానే ఉండే ర్యాంకులు కానీ ఇప్పుడు ట్వంటీ త్రీ రికార్డు ప్రకారంగా మాత్రం సిమిలర్ లేవు ఆ మార్కులకు ఆ ర్యాంకులకి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది ఇప్పుడు మరి మిగతా వాళ్ళు చేసే మార్కు కట్ ఆఫ్ ఎంతవరకు కరెక్టు అది మీరే ఆన్లైన్ చేసుకోవాలా మిగతా వాళ్ళు చేసే ఆ కాలేజ్ వైస్ కట్ ఆఫ్స్ కూడా మీరే ఆన్లైన్ చేసుకోవాలి కాబట్టి గత సంవత్సరంలో జరిగినటువంటి ఈ కౌన్సిలింగ్ బేస్ చేసుకొని ఇప్పుడు ఎస్టిమేషన్ చేయడం అనేది అది రాంగ్ అవుతుంది సో ఇక్కడ కాంపిటీషన్ సెవెన్ థౌసండ్ పెరిగిందా ఎయిట్ థౌసండ్ పెరిగిందా అనేది మర్చిపోండి సో ఎందుకంటే అది కాంపిటీషన్ కాదు ఎంత పెరిగితే ఉంది ఈ నష్టమేం లేదు కాకపోతే మార్కులలో ఎంత తేడాలు వచ్చినాయి ర్యాంకులలో ఎంత తేడా వచ్చినాయి మరి ఈ విధంగా తేడాలు ఉంటే కట్ ఆఫ్లో భారీ తేడాలే కనిపిస్తాయి సో ఇది ఒక ఇన్ఫర్మేషన్ అండ్ ఇంకొకటి కూడా మీకు ఇక్కడ నేను ఇంకొకటి కూడా నేను చెప్పదలుచుకున్నా ఇంకొకటి ఏంటంటే ఒకసారి మనం చెక్ చేసుకున్న ప్రయత్నం చేద్దాం ఇక్కడ నాకు చాలా మెయిల్స్ కూడా వస్తున్నాయి సో మెయిల్ అని అది పక్కన పెట్టేద్దాం ఇక్కడ ఇంకొకటి కూడా నేను మార్కు వర్సెస్ ప్రియ మనకు టీఎస్ మార్క్స్ వర్సెస్ ర్యాంక్ ఉంది అదే ఏపీలో కూడా మార్క్ వర్సెస్ ర్యాంక్ ఉంది సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను ఇప్పుడు ఎంత కాంపిటీషన్ ఉంది అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే స్టేట్ మెరిట్ వచ్చిన తర్వాత మీకు డెఫినెట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్తోని ఇప్పుడు మనకు లాస్ట్ టైం తెలంగాణలో ఓపెన్ కేటగిరీ ఎంత కట్ ఆఫ్ అయిపోయిందన్న దాదాపు ఫోర్ ఫార్టీ నైన్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ నుంచి వెళ్ళి అప్ టు సెవెన్ ట్వంటీ మధ్య అప్ టు సెవెన్ ట్వంటీ మధ్య ఒకసారి మనం కౌంటు చూద్దాం ఇక్కడ చెక్ చేసుకుంటే ఇక్కడ ఏ మార్కులు ఫోర్ ఫిఫ్టీ నుంచి వెళ్ళి సెవెన్ ట్వంటీ మధ్య కనుక చెక్ చేసుకుంటే మనకు థర్టీ సిక్స్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ థర్టీ టూ అంటే కొంత సిమిలర్గానే ఉన్నాయి అంటే థర్టీ సిక్స్ హండ్రెడ్ నుంచి వెళ్ళి స్టార్ట్ చేస్తే ఫోర్ థౌజండ్ మధ్య ఉన్నారు మరి ఇదే మార్కుల మధ్య ఇదే మార్కుల మధ్య ఇప్పుడు రాబోయే ట్వంటీ త్రీ కనుక ఫోర్ థౌజండ్ ఉంటే డెఫినెట్గా మనకు కట్ ఆఫ్ సిమిలర్గానే ఉంటుంది ఒకవేళ ఇదే ఫోర్ ఫిఫ్టీ నుంచి వెళ్ళి ఇదే ఇదే ఫోర్ ఫిఫ్టీ నుంచి వెళ్ళి సెవెన్ ట్వంటీ మధ్య ఫోర్ ఫిఫ్టీ నుంచి సెవెన్ ట్వంటీ మధ్య కనుక ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ ఉంటే కాంపిటీషన్ పెరుగుద్ది కాబట్టి ఎవరికి ఎన్ని మార్కులు వచ్చినాయి ఒక్కొక్క మార్కు పైన ఎంతమంది ఉంటారు ఏంటి అనేది తెలియకుండా ఇప్పుడు చేసే కట్ ఆఫ్లన్నీ కూడా తప్పే లాస్ట్ ఇయర్లో కట్ ఆఫ్ను బేట్ చేసుకొని ఎవరైనా కట్ ఆఫ్ చెప్పారు అంటే అది హండ్రెడ్ పర్సెంట్ తప్పి అవుతుంది కాబట్టి ఇది ఒకసారి అర్థం చేసుకుని ప్రయత్నం చేయండి అంటే దీంతో పాటు ఇటు తెలంగాణకు సంబంధించి అదేవిధంగా ఏపీకి సంబంధించిన దాంట్లో కూడా ఒక గ్రిడ్ వ్యూ రిపోర్ట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఆ గ్రిడ్ వ్యూ రిపోర్ట్లో నేను గతంలో ఏం చేశాను అంటే ఓన్లీ మార్కులను బేస్ చేసుకునే మీకు గ్రిడ్ వ్యూ రిపోర్ట్ ఇచ్చాను ఇప్పుడు మార్కులను బేస్ చేసుకోవడానికి అసలు సంబంధమే లేదు కాబట్టి లాస్ట్ ఇయర్లో వచ్చిన మార్కులు వేరు ఇప్పుడు వచ్చిన మార్కులు వేరు కాలేజ్ వైజ్గా ఏ వైజ్గా చెక్ చేసుకున్నా అసలు దాని పొంత లేకుంటుంది కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తాను ఆ గ్రిడ్ వ్యూలోనే మార్కులు పెట్టాను ఆల్ ఇండియా ర్యాంకు పెట్టాను స్టేట్ మెరిట్ పెట్టాను మరి ఇప్పుడు ఇదే సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్కి మరి ఈ ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చిందా ఇదే ఫైవ్ నైంటీ వన్కి ఇదే ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చిందా మరి మీరు వచ్చినటువంటి ఆల్ ఇండియా ర్యాంక్ సిమిలర్గా ఎక్కడ ఉంది ఏంటి ఈ విధంగా వెరిఫై చేసుకుంటే మరి ఏ కాలేజ్లో మనకు ఆల్ ఇండియా ర్యాంక్ దగ్గరలో ఉందో ఆ కాలేజ్కి సంబంధించి మనకు సీట్ రావడానికి కొంతవరకు ఎక్స్పెక్టేషన్ చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ ఎం అంటే మార్క్ అని ఏఐఆర్ అంటే ఆల్ ఇండియా ర్యాంక్ అని ఎస్ఎంఆర్ అంటే స్టేట్ మెరిట్ ర్యాంక్ అని చెప్పేసి ఈ విధంగా మూడు ర్యాంకులు ఇచ్చేసాను సో దీంట్లో ఏది చెక్ చేసుకుంటారు అనేది నేను మీకే వదిలిస్తున్నాను కాబట్టి ఇలాంటి యూస్ఫుల్ టూల్స్ ఎన్నో ఉన్నాయి మరి తెలంగాణకు లేదా సార్ అనుకుంటే తెలంగాణకు సంబంధించిన దాంట్లో కూడా మనం చెక్ చేద్దాం వ్యూ రిపోర్ట్ ఓపెన్ చేస్తున్నాను ఈ వ్యూ రిపోర్ట్ ఓపెన్ చేసి అంటే ఒక్కొక్కరు అడుగుతా ఉన్నారు కదా అన్న నాకు ఈ కాలేజీలో వస్తుందా ఆ కాలేజీలో వస్తుంది అంటే ఆ కాలేజీలో మార్క్ ప్రకారంగా పెట్టాను ఆల్ ఇండియా ర్యాంక్ ప్రకారంగా పెట్టాను అది స్టేట్ మెరిట్ ప్రకారంగా పెట్టాను మరి మీరు ఇప్పుడు ఏది చెక్ అంటే గత సంవత్సరంలో ఉన్నటువంటి మార్కులతో పోల్చుకోవడానికి లేదు ఇప్పుడు ఏదైనా పోల్చుకుంటే ఏదైనా స్టేట్ మెరిట్తోనే సారీ స్టేట్ మెరిట్ కానీ లేకపోతే ఆల్ ఇండియా ర్యాంక్ చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఇదే గాంధీలో చెక్ చేయండి గాంధీలో సిక్స్ థర్టీ త్రీకి కట్ ఆఫ్ అయిపోయింది మరి అప్పుడు వచ్చిన ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత మరి అదే ఇప్పుడు సిక్స్ థర్టీ త్రీకి ఎంత ర్యాంక్ వచ్చింది దాదాపుగా మనకు ఎంత ర్యాంక్ వచ్చిందంటే ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్టీన్ థౌసండ్ ర్యాంక్ చేంజ్ వచ్చింది అంటే దా దాదాపు ఒక మూడు వేల నాలుగు వేలు ఫోర్టీన్ థౌసండ్ ఏమో వచ్చినట్టుంది మూడు వేల ర్యాంకు నాలుగు వేల ర్యాంకు తేడా ఉంటుంది అంటే అప్పుడు వచ్చిన మార్కులు కాబట్టి ఇప్పుడు మీరు మార్కులతో కంపేర్ చేసుకుంటారా స్టేట్ మెరిట్తో కంపేర్ చేసుకుంటారా లేకపోతే ఆల్ ఇండియా ర్యాంకుతో కంపేర్ చేసుకుంటారా అనేది కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది నేను చేసేటువంటి కట్ ఆఫ్స్ అంటే జైపాలంటే డాట్ కామ్లో ఇక్కడ స్టేట్ మెరిట్ కట్ ఆఫ్ ఇవ్వడం జరిగింది ఆల్ ఇండియా ర్యాంకు కట్ ఆఫ్ ఇవ్వడం జరిగింది మార్కుల కట్ ఆఫ్లు ఇవ్వడం జరిగింది గతంలో జరిగినటువంటి కౌన్సిలింగ్ అన్నీ బేస్ చేసుకుని మరి ఇప్పుడు రౌండ్ వన్ జరిగిన రౌండ్ టూ జరిగినా కూడా వాటికి సంబంధించిన రిపోర్ట్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి కాబట్టి మీరు గత మూడు సంవత్సరాలకు సంబంధించిన కాంపిటీషన్ లెవెల్ ఏ విధంగా ఉంది ఇప్పుడు వచ్చినటువంటి కాంపిటీషన్ ఏ విధంగా ఉంది గతంలో వచ్చిన మార్కులు ఎంత గతంలో వచ్చిన ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత మరి రెండు వేల ఇరవై మూడులో వచ్చినటువంటి ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత మార్కులు ఎంత ఈ లెవెల్ మీరు కాంపిటీషన్ ఎలా ఉంది అనేది చెక్ చేసుకుంటే కానీ మీకు ఇప్పుడు అర్థం కాదు కాబట్టి ఇప్పుడు నేను బైక్ డిఫాల్టర్గా చెప్పేది ఏంటంటే ముప్పై మార్కుల తేడాలు అయితే వచ్చినాయి నేను ముప్పై మార్కులు తగ్గుతాయి అనుకున్నాను అంటే ఫోర్ ఫిఫ్టీ కట్ ఆఫ్ వచ్చింది ఓపెన్ కేటగిరీ అంటే ముప్పై మార్కులు తగ్గితే అది దాదాపుగా ఫోర్ ట్వంటీ వరకు వచ్చినా కూడా తెలంగాణలో ఓపెన్ కేటగిరీ సేఫ్ అనుకున్నా ఇప్పుడు ముప్పై మార్కుల తేడాలు వచ్చినాయి కాబట్టి ఈ ముప్పై మార్కులు మళ్ళీ తీసుకొచ్చి కల్పిస్తే పోయినసారి కట్ ఆఫ్స్ అంటే వెయ్యి సీట్లు పెరిగినప్పటికీ కూడా మనకు పోయినసారి ఏ కట్ ఆఫ్ అయితే ఉంటుందో అదే కట్ ఆఫ్ ఉంటుందా అనే రేంజ్లో ఉంది కానీ ఇప్పుడు కూడా ఏం చెప్పలేదు స్టేట్ ర్యాంక్స్ వచ్చిన తర్వాత ఫోర్ ఫిఫ్టీ నుంచి వెళ్ళి సెవెన్ ట్వంటీ మార్కుల మధ్య వచ్చిన వాళ్ళు పోయిన సంవత్సరం ఎంతమంది ఉన్నారో మరి ఈ సంవత్సరం కూడా అంతే మంది ఉంటే అప్పుడు ఒకతే సిమిలర్ అనుకోవచ్చు అలా కాకుండా ఐదు వేల మంది పదివేల మంది అంటే బిట్వీన్ ది మార్కుల మధ్య పెరిగిన కౌంటు కనుక చెక్ చేసుకుంటే ఈ కాంపిటీషన్ ఉంది గతంలో ఉన్న కటాఫ్ కట్ ఆఫ్ మార్కుకి ఇప్పటికీ ఎంత కాంపిటీషన్ ఉందనేది స్టేట్ మెరిట్ వస్తే కానీ చెప్పలేము ఈ లోపు ఎవరు ఎన్ని కట్ ఆఫ్లు చేసినా అవన్నీ తప్పులేదు ఈవెన్ నేను చేసినా కూడా తప్పులేదు ట్వంటీ త్రీ అన్ఎక్స్పెక్టెడ్ అసలు మార్కులతో సంబంధం లేదు ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తే ఇప్పుడు ఆల్ ఇండియా ర్యాంకును బేస్ చేసుకుని ఎక్స్పెక్ట్ చేయొచ్చు కానీ ఇప్పుడు నాకు ఇన్ని మార్కులకు ఎక్కడ సీట్ వస్తుందంటే అది చాలా వరకు రాంగ్ అవుతుంది కాబట్టి ఒకసారి వెరిఫై చేసుకున్న ప్రయత్నం చేసి డాట్ కామ్లో ప్రతి ఒక్క రిపోర్ట్ ఉంది ఇప్పుడు వాస్తవానికి అంటే నేను ఏదో గొప్ప చెప్పుకోవడానికి కాదు కానీ అందరు మార్కులు 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 ప్రతి ఒక్కరు కూడా మార్కులు చెప్తున్నారు మార్కులు అనేది కాస్త ఒకసారి పెరుగుతాయి కావచ్చు తగ్గుతాయి కావచ్చు బట్ ఆల్ ఇండియా ర్యాంక్ అయితే సేమ్ ఉంటుంది అదేవిధంగా ఎంసీసీకి సంబంధించిన దాంట్లో కూడా ఇక్కడ స్టేట్ ర్యాంక్స్ ఇక్కడ నేను ట్వంటీ స్టేట్ ర్యాంక్స్ కనుక చెక్ చేసుకుంటే స్టేట్ ర్యాంక్ ట్వంటీ 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 వన్ ఈ రెండు స్టేట్ ర్యాంకులు అయితే మీకు ఇక్కడ జరిగింది ఆ రెండు స్టేట్ ర్యాంకులు ఒకసారి చెక్ చేసుకున్న ప్రయత్నం అయితే చేయండి సో ట్వంటీ ట్వంటీ స్టేట్ ర్యాంక్స్ కూడా నేనైతే అవి కూడా తీసుకున్నాను ఆ లింక్స్ కూడా పెట్టేస్తాను అప్పుడు వచ్చిన టోటల్ స్టేట్ ర్యాంక్ అవన్నీ కూడా ఇచ్చినటువంటి పీడిఎఫ్లు ఇచ్చినటువంటి అలాట్మెంట్స్ అన్నీ కూడా గ్యాదర్ చేసుకొని అవి మళ్ళీ మార్కులకి నేను మ్యాపింగ్ చేసుకొని ఈ విధంగా అన్ని రకాల రిపోర్ట్స్ తీసుకొని ఇదంతా డెవలప్ చేయడానికి చాలా టైం తీసుకుంది కొంతమంది హెల్ప్ తీసుకోవడం జరిగింది కొంత టీం బిల్డ్ చేయడం జరిగింది సో ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఈ వెబ్సైట్లో నేను రిజిస్ట్రేషన్కి వన్ నాట్ నైన్ రూపీస్ పేమెంట్ అయితే చేశాను మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే దీనివల్ల ఉపయోగం ఉంది అన్న చేపాలన్నా మీరు బాగానే చేశారు అనే ఫీలింగ్ మీకు ఉంటే అయినా యూటిలైజ్ అనుకుంటే చేసుకోండి అంతే తప్ప నేను డబ్బుల కోసం అయితే ఏదో అని చెప్పిన ఒకవేళ డబ్బుల కోసం అయితే ఇవాళ్ళ నేను మూడు వేలు నాలుగు వేలు ఐదు వేల రూపాయలు మిమ్మల్ని పేమెంట్ చేయమంటే కాబట్టి నేను చేయమంటే కేవలం వెబ్సైట్ అంటే ఎవరో ఏదో ర్యాంకు చెప్పడం ఏంటి అసలు మన ర్యాంక్ ఎంత మన లెవెల్ ఎంత మనకు వచ్చిన మార్కులకు లాస్ట్ ఇయర్లో ఎంత వచ్చింది మనకు వచ్చిన మార్కులకి ఈ మార్కు నుంచి సెవెన్ ట్వంటీ మధ్య ఎంతమంది ఉన్నారు ట్వంటీ వన్లో ఎంతమంది ఉన్నారు ట్వంటీ టూలో ఎంతమంది ఉన్నారు ఆల్ ఇండియా ర్యాంకు ప్రకారం ఎంత వస్తుంది ఈ మార్కుల ప్రకారం ఈ విధంగా ప్రతి ఒక్కరు మీకు మీరే చెక్ చేసుకొని ఇంకొక పది మందికి మీకు సీట్ వస్తారా లేదా అని చెప్పేసి నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు కాబట్టి ఇక్కడ నన్ను అడగాల్సిన పని లేదు చాలా మంది కామెంట్లు అదే అడుగుతా ఉన్నా నాన్న ఏసీకి వస్తుందా ఎస్టీకి వస్తుందా అనేది ఫస్ట్ మీకు వచ్చిన కాంపిటీషన్ ఇలా ఉంది గత సంవత్సరం ఇలా ఉంది ఈ సంవత్సరం ఇలా ఉంది ఇప్పుడు ఇలా ఉంది కాబట్టి గత సంవత్సరం ఉన్నటువంటి ర్యాంకులకు ఇప్పుడు ఉన్న ర్యాంకులకు పోలికనే లేదు కాబట్టి మీరు ఎన్ని క్వశ్చన్స్ అడిగినా స్టేట్ మెరిట్ వచ్చేంతవరకు స్టేట్ ర్యాంకులు వచ్చేంత వరకు ఎవరు ఎన్ని చెప్పినా కూడా తప్పలేదు స్టేట్ ర్యాంక్ వచ్చి అది కూడా జైపల్లాండేలో ఇంక్లూడ్ చేసిన తర్వాత అప్పుడు ఏ విధంగా ఉంది అనేది దానిపైన ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను సో చాలా మంది కూడా కొన్ని క్వశ్చన్స్ మెయిల్ చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు వీలైతే ఈ సాటర్డే రోజు మళ్ళీ లైవ్ కండక్ట్ చేసే ప్రయత్నం చేస్తాను ఎవరైతే వన్ డ్ రూపీస్ పే చేస్తారో వాళ్ళందరికీ కూడా నేను ఒక టూ అవర్స్ ముందే నేను ఆ లైవ్లో జాయిన్ కావడానికి లింక్ పంపిస్తాను కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లైవ్లో పార్టిసిపేట్ చేసి మీకు ఏవైతే డౌట్స్ ఉన్నా డౌట్స్ అడిగే ప్రయత్నం అయితే సో ఇది మొత్తం మీద అయితే మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇక జయపాలండి డాట్ కామ్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటంటే న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసిన తర్వాత దీంట్లో చాలా రకాల రిపోర్ట్స్ ఏ కార్డు బీ క్యాడ్ ఆయుష్ బీడీఎస్ ఎంబీబీఎస్ తెలంగాణ ఏపీ ఇటు అన్ని రకాల రిపోర్ట్స్ ఉన్నాయండి ఇది కాదండి ఎన్ని రకాల రిపోర్ట్స్ ఉన్నాయి ఇంకా ఎన్ని రకాల రిపోర్ట్స్ ఉన్నాయో అన్ని రకాల రిపోర్ట్స్ కొంతమంది అడిగారు అన్న మార్కు ప్రకారంగా ఎక్కడ సీట్ వచ్చిందంటే ట్వంటీ 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 అది ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో అది పెట్టేస్తాను కానీ ఇప్పుడు అది పని చేయట్లేదు మళ్ళీ ఆల్ ఇండియా ర్యాంక్ ప్రకారంగా ఏ విధంగా వస్తుంది అది కూడా పెట్టేస్తాను ఈ విధంగా మీకు ఏదైతే థాట్స్ వస్తున్నాయో కొంతమంది నాకు ఫోన్ చేసి సార్ ఈ రిపోర్ట్ చేయమని చెప్పేసి కొంతమంది అడిగారు కొంతమంది మెయిల్ లో కూడా నాకు సజెషన్ ఇచ్చారు మీరు ఇచ్చిన సజెషన్స్ మీరు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ అవన్నీ కూడా కన్సిడర్ చేసుకుంటున్నాను కాబట్టి సో వెబ్సైట్ని డెవలప్ చేయడానికి చాలా వరకు కూడా యూజ్ అవుతుంది సో మీకైనా థాట్స్ కొత్త థాట్స్ వస్తే కింద కమ ఇప్పుడు ఇప్పుడున్న కాంపిటీషన్ ఈ విధంగా ఉంది మరి ఏ విధంగా మనం కట్ ఆఫ్స్ తీసుకోవచ్చు అనేది మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అన్న ఈ విధంగా చేస్తే మరి ఏమన్నా మనకు ఈ నార్మలైజేషన్లో కానీ లేకపోతే మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా మరి ఇట్లా వచ్చింది ఇది ఇట్లా వచ్చింది మీరు ఇచ్చిన ర్యాంకులలో ఇక్కడ ఇక్కడ చిన్న పొరపాట్లు ఉంటే మీరు ఇచ్చిన ఇన్పుట్స్ అన్ని కూడా రిసీవ్ చేసుకున్నారు కాబట్టి ఇచ్చే ఫీడ్బ్యాక్ అనేది కింద కామెంట్ బాక్స్లో మీరు ఇచ్చే ప్రయత్నం చేయండి ఆ కమెంట్ బాక్స్లో ఇచ్చే ఫీడ్బ్యాక్ డిపెండ్ చేసుకొని సైట్ని మరింత డెవలప్ చేసే ప్రయత్నం చేస్తాను ఇక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే ఇక్కడ జైపాలండి డాట్ కాం న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పి ఆ న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసి తర్వాత మనకొక ఒక డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది ఈ పీడిఎఫ్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఈ పీడిఎఫ్ డాక్యుమెంట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మీరు ఇక్కడ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి వన్ నాట్ నైన్ రూపీస్ని పే చేసి ఈ స్క్రీన్ షాట్ని యూటీఆర్ నెంబర్ డేట్ ఆఫ్ పేమెంట్ యూటీఆర్ నెంబర్ వచ్చేటట్టుగా స్క్రీన్ షాట్ తీసుకొని మీరు అటాచ్ చేసి ఇదే ఫామ్లో మీరు అప్లోడ్ చేసినట్లయితే విత్ ఇన్ సిక్స్ టు ట్వెల్వ్ అవర్స్లో మీ మెయిల్ ఐడికి యూజర్ ఐడి పాస్వర్డ్ సెండ్ చేస్తాను మెయిల్ యూజర్ పాస్వర్డ్ సెండ్ చేసిన తర్వాత ఇక్కడ కొలేసి ఐ యామ్ నాట్ రోబో సెలెక్ట్ చేసుకుని యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ నేను చెక్ చేస్తున్నాను చూడండి ఇక్కడ యామ్ నాట్ రోబో సెలెక్ట్ చేసుకుని సైన్ ఇన్ అని చెప్పేసి క్లిక్ చేశాను సైన్ ఇన్ అని చెప్పేసి క్లిక్ చేయగానే మీకు ఇక్కడ లింక్ వస్తుంది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి లింక్ ఓపెన్ చేయండి ప్రతి లింక్ ఓపెన్ చేయండి ఒక వన్ టూ అవర్స్ ఇక్కడ ఉన్న లింక్ ని ప్రాక్టీస్ చేస్తే అసలు కాంపిటీషన్ లెవెల్ మీకే అర్థమవుతుంది నాకంటే ఎక్కువ నాలెడ్జ్ కూడా గెయిన్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి సో అంత నాలెడ్జ్ అయితే డెఫినెట్గా వస్తుందని చెప్పేసి నేనైతే భరోసా ఇస్తాను సో కాబట్టి సో రిజిస్ట్రేషన్ చేసుకుని మీకు మీరే కాంపిటీషన్ లెవెల్లో ఏ విధంగా ఉంది ఏ కాలేజీలో ఎంత ఉంది ఆల్ ఇండియా ర్యాంక్ ప్రకారంగా ఎక్కడ కట్ ఆఫ్ అయిపోతుంది మార్కుల ప్రకారంగా ఎక్కడ కట్ ఆఫ్ అవుతుంది మార్కులను కన్సల్ట్ చేసుకుందామా ఆల్ ఇండియా ర్యాంకును కన్సల్ట్ చేసుకుందామా స్టేట్ ర్యాంక్ని కన్సల్ట్ చేసుకుందామా అనేది కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి సో ఈ రిపోర్ట్స్ అన్ని కూడా చెక్ చేసుకోండి రిపోర్ట్స్లో ఎక్కడైనా పొరపాట్లు కనుక వస్తే నాకు దృష్టికి తీసుకొచ్చినట్టయితే డెఫినెట్గా మీకు దానిపైన వర్కౌట్ చేసి మళ్ళీ మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను సో ఏమన్నా ఇష్యూస్ కనుక ఉంటే జైపాల్ అనే డాట్ కామ్కి సంబంధించిన లాగిన్ ఇష్యూస్ ఉంటే జైపాల్ ట్రిపుల్ ఫైవ్ ఫోర్ జీమెయిల్ డాట్ కామ్ మెయిల్ చేసే ప్రయత్నం చేయండి మెయిల్ చేసేటప్పుడు పదే పదే చెప్తున్నాను ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబరు నేము రూల్ నెంబరు పేమెంట్ స్లిప్ పంపిస్తే అది మనీ చేయగలుగుతారు ఆ నాకు రిసర్డ్ యూజర్ పాస్వర్డ్ అంటే మీరు ఏ మెయిల్తో చేసుకున్నారు పేమెంట్ చేసేలా కాబట్టి మా టీం వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఒక మెయిల్ వచ్చేటప్పుడు కొంతమంది చాలా చక్కగా మెయిల్ చేస్తున్నారు సో కొంతమంది మెయిల్ చేసేటప్పుడు ఏం మెయిల్ చేస్తున్నారో అర్థం కావట్లేదు కాబట్టి క్లియర్ కట్గా లాగిన్ ఇష్యూస్ వస్తే స్క్రీన్షాట్ అన్ననికి లాగిన్ ఇష్యూస్ వస్తుంది ఇలా ఉంది అన్నన్ని ఈరోజు పేమెంట్ చేస్తే నాకు ఇంతవరకు యూజర్ రాలేదు మీరు తెలుగులోనో హిందీలోనో ఇంగ్లీష్లో ఏదో ఒకటి టైప్ చేస్తే ఆ క్లియర్గా ఉంటుంది కాబట్టి ఆ పంపించేటప్పుడు డీటెయిల్స్ కూడా మొత్తం ఫిల్ చేసి పంపిస్తే మా వాళ్ళైనా హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తారు ఇది మొత్తం అయితే జైపాల్ అండి డాట్ కామ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను దాంతోపాటు కాంపిటీషన్ లెవెల్ ఏ విధంగా ఉంది అనేది ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను సో స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి సో దయచేసి చెప్తున్నాను మీకు ఎక్కడ సీట్ వస్తుందని చెప్పేసి నేను కదా కొండ మీద గోప్యాయం తీసుకొచ్చి కూడా ఇప్పుడు చెప్పలేని పరిస్థితిలో ఉంది ఎందుకంటే మార్కులతోనే చెప్పడానికి ఛాన్సే లేదు ఇక ఒకవేళ మార్కులను బట్టి వాళ్ళని ఈ కాలేజీలో సీట్ వచ్చిందంటే హండ్రెడ్ పర్సెంట్ తప్ప అవుతుంది ఎందుకంటే ఆ విధంగా కాదు ముప్పై ఇరవై ఇరవై నుంచి ముప్పై మార్కుల తేడా ఉన్నప్పుడు ఎలా చెప్పగలుగుతాం కాబట్టి మార్కులకు సంబంధం లేదు ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి వల్ల ఆల్ ఇండియా ర్యాంక్స్ కట్ ఆఫ్ ఆల్ ఇండియా కట్ ఆఫ్స్ మనకు జైపల్ అంటే డాట్ కామ్లో కాలేజ్ వైజ్గా ఉన్నాయి క్యాస్ట్ వైజ్గా కూడా ఉన్నాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకుని అయినా ఎక్స్పెక్ట్ చేయొచ్చు కానీ మార్కులను బేస్ చేసుకుని ఎక్స్పెక్ట్ చేయడం చాలా కష్టమే మీరు అడిగినా కూడా దానికి సమాధానం లేదు ఓవర్ అన్న సమాధానం చెప్పినా కూడా అది రాంగే అవుతుంది సో ఇది నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం సో ఏమైనా తప్పులు కనుక ఉంటే ఐఎమ్ వెరీ సారీ సో ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఆ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు నచ్చిందా లేదా అని తెలుసుకోవడానికి మీరు ఇచ్చే లైక్స్ చాలా చాలా ఇంపార్ట్ కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి ఓకే ఫ్రెండ్స్ జై హింద్